नमस्ते वेलकम टू टी फॉर्टिफाइव మునావార్ ఫారూక్ కి ఆహ్వానంలో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు బండి సంజయ్ అలాగే బండి సంజయ్ చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పాదయాత్రను నిలిపివేయాలని పేర్కొన్నారు పోలీసులు అయితే ఒకవేళ కాదని పాదయాత్రను కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు దీంతో బండి సంజయ్ పాదయాత్రను కొనసాగించడం కోసం అనుమతి కోరుతూ హైకోర్టులో లాంచ్ మోషన్ పిటిషన్ వేశారు బీజేపీ నేతలు పోలీసులు జారీ చేసిన పాదయాత్ర నిలుపుదల నోటీసులను కోర్టులో సవాల్ చేశారు ఇక బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి మరింత సమాచారం అందిస్తారు హైకోర్టులో ప్రజాసంగమ యాత్రకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎంఐఎం పార్టీ కావాలనే మునావర్ ఫరూక్ లాంటి వారు హిందూ దేవుళ్ళపై చేసినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి షోలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని ఆయన వ్యాఖ్యానించారు అయితే కేవలం కేటీఆర్ ఎంఐఎం పార్టీ కలిసి రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలను మార్చే దృష్టిగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారని ఆలోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు అయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతలను నియంత్రించాల్సిన సీఎం వారందరికీ కూడా కావాలని వారికి సహాయం చేస్తున్నారని శాంతి భద్రతలను మార్చి తన ఇంట్లో జరుగుతున్నటువంటి వారిపై వస్తున్నటువంటి ఆరో ఆరోపణలను పక్కదారి మార్చేలా ఆయన చర్యలు తీసుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు ఏదైతే ఈరోజు హైకోర్టులో ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి పిటిషన్ నడుస్తూ ఉందో దీనికి సంబంధించి ప్రజా సంగ్రామ యాత్రకు అసలు అవకాశం ఇచ్చే అవకా ప్రజాసంగమ యాత్రను కొనసాగించే అవకాశం ఉందా లేదంటే దానిని పూర్తిగా నిషేధించే అవకాశం ఉందా అనే విషయంపై ఈరోజు బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేగుతుంది ఒకవేళ ప్రజాసంగ యాత్ర నిజంగా కొనసాగితే నేరుగా జనగామ జిల్లా స్టేషన్ మండలం నుంచి నేరుగా వరంగల్ వెళ్ళే అవకాశం ఉంది ఒకవేళ యాత్రకు నిషేధిస్తే కోర్టు ఒకవేళ ఎలా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది బీజేపీ అనే దానిపై ఉత్కంఠ రేగుతుంది బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు గాను రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతలకు కేవలం కేసీఆర్ కుటుంబం అదేవిధంగా ఎంఐఎం పార్టీ కారణమవుతుందని కేవలం వారు చేసినటువంటి ఇటువంటి చర్యల వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు మారుతున్నాయని అయితే బండి సంజయ్ తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది ఓవర్ టు స్టూడియో